పాల కేంద్రంలో కొనుగోలు చేసిన పాల ప్యాకెట్లలో చీమలు రావడంతో కొనుగోలుదారుడు అవాక్కైన ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లి కమాన్ సమీపంలోని వాసవి పాల కేంద్రంలో అభయ్ కుమార్ అనే వ్యక్తి పాల ప్యాకెట్ను ఖరీదు చేశాడు. ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ కట్ చేసి చూడగా చీమలు రావడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు. దీంతో ఆ వ్యక్తి పాల ప్యాకెట్తో పాల కేంద్రం వద్దకు వచ్చి నిర్వాహకుడిని నిలదీశారు. అయితే సదరు నిర్వాహకుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని అభయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ ఇప్పి చూడగా మొత్తం చీమలు ఉన్నాయి. వచ్చి ఇక్కడ యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు, పురుగులు ఎట్టొచ్చినా మాకు తెలియదు, చీమలు వస్తుంటాయి అన్న కావాలంటే ఇంకో ప్యాకెట్ ఇప్పుకొని చూడండి అంటే. అంటే ఈ పాలు ఎక్కడ పోను, ఈ పాలు చూడకుండా రావచ్చు కట్టనే కదా. అంటే వీళ్ళు చీమలు వస్తాయి, రేపు పురుగులు వస్తాయి, వాటికి ఎవరు బాధ్యులు? ఈ తయారు చేసేదే పౌడర్ పాలతోటి కెమికల్స్. అది కాకుండా ఇంకా మళ్ళీ పైకేటి చీమలు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయని మాకు తెలియదని మాట్లాడతారు. ఎందుకు మనుషులతో చెలగాటాలు ఆడుతూ మనుషుల ప్రాణాలతో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు తాగిపిస్తే ఏమవుతారు? ఈ పురుగులు చూడకుండా రాత్రి కూడా కరెంట్ లేని వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు.